తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు జగిత్యాల చుట్టూ తిరుగుతున్నాయి. గత 3 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ వైరల్గా మారింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఇప్పుడు వివాదంగా మారింది. దాదాపు 25 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గంలో కీలక రాజకీయ నాయకులుగా ఉన్న జీవన్ రెడ్డికి చెప్పకుండానే డాక్టర్ సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా డాక్టర్ సంజయ్ కుమార్ పనిచేశారు. గులాబీ పార్టీలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టించారు. అలాంటి చోట రేవంత్ రెడ్డి పెద్ద మిస్టేక్ చేశారు. జీవన్ రెడ్డికి కూడా చెప్పకుండా ఆయన ప్రత్యర్థిని కాంగ్రెస్లోకి చేర్చుకున్నారు. దీంతో అధిష్టానంపైన అలిగిన జీవన్ రెడ్డి పార్టీని వీడాలని 2 రోజుల పాటు రచ్చ చేశారు. సీనియర్ నాయకులు కావడంతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. ఇక చేసేదేమీ లేక కాంగ్రెస్ అధిష్టానం కూడా రంగంలోకి దిగి బుజ్జగించగా మెత్తబడిన జీవన్ రెడ్డి ఈ సందర్భంగా గులాబీ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోకూడదని సోనియాగాంధీ ముందు తన డిమాండ్ పెట్టారట జీవన్ రెడ్డి. ఇప్పుడు చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బయటకు వెళ్లాల్సిందేనని, అలా అయితేనే పార్టీలో ఉంటానని జీవన్ రెడ్డి మొండిపట్టు పట్టారని తెలుస్తోంది. ఇక జీవన్ రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో గులాబీ పార్టీ కార్యకర్తలు సంజయ్ కుమార్ను వదిలేశారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అస్సలు పట్టించుకోవటం లేదు. దీంతో చేసేదేమీ లేక మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరాలని సంజయ్ కుమార్ అనుకుంటున్నారని సమాచారం. తప్పు చేసి కాంగ్రెస్ లో చేరానంటూ సంజయ్ కుమార్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.